Traders, complete solution for submersible pumps and electrical accessories near old auto office Mahbub Nagar. Muzammil Construction and Land Surveyor, Architects, Engineers and Contractors near new registration office Jarchalla. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎరగని విధంగా ఏ రాజకీయ పార్టీ ఆలోచించే విధంగా మొదటిసారిగా సభ్య సమాజం ప్రధానంగా భారతదేశ రైతాంగానికి నష్టం కలిగించే రైతుకు సంబంధించిన మూడు చట్టాలు మూడు బిల్లులు పార్లమెంట్ ప్రవేశపెట్టి ఎన్డీఏ భాగస్వామ్యం కూడా వ్యతిరేకించిన 18 రాజకీయ పార్టీలు దాని సమన్వయం అడిగినా లెక్క చేయకుండా కేవలం భారతదేశంలో ఉన్న 6 మంది కార్పొరేట్ కంపెనీస్ కు ఒత్తాస పడడానికి ఈ రోజు కొత్తగా మోడీ గారి నాయకత్వంలో వ్యవసాయ సంబంధించిన బిల్లును పాస్ చేయడం జరిగింది. ఆ బిల్ చట్టమైంది. ఆ చట్టం ద్వారా భారతదేశంలో ఉన్న చిన్న సన్నక రైతాంగానికి పూర్తిగా అస్తిత్వం లేకుండా వాళ్ళకి ఏ హక్కులు లేకుండా మరోసారి వాళ్ళ యాజమాన్య హక్కులను వాళ్ళకున్న హక్కులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపడడానికి చేసిన చట్టం తప్పనిది కాదు. దాంతో పాటు భారతదేశంలో ప్రపంచంలో ఎప్పుడైన విధంగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ హయాంలో ఆహార భద్రత చట్టం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే భారతదేశం నివసించు ప్రతి ఒక్కరు కూడా పుష్కలంగా ధాన్యం ఫ్రీగా అందాలి, వాళ్ళకి సెక్యూరిటీ కావాలి, వాళ్ళు మంచిగా బతకాలని చెప్పి తీసుకొచ్చిండ్రు. దానికి తూట్పడడానికి తెచ్చిన చట్టం తప్పనిది కాదు. దాంతోపాటు భారతదేశ వ్యవస్థలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సిడిసి ఎన్ఎఫ్డిసి రాష్ట్రాల్లో మార్కెట్లు కోఆపరేటివ్ సెక్టార్ను నిర్వీర్యం చేసి సెంట్రల్ వేరియజన్ సిస్టమ్ను కూడా పూర్తిగా పారదోసి అన్నీ కలిపి కొంతమంది ఆదాయాలకు అంబాయిలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా చట్టం చెప్పి తప్పదు. ఆ చట్టానికి నిరసనగా ఈరోజు భారతదేశం మొత్తం కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన కార్యక్రమం చేపట్టింది. ఒక నిరసనే కాదు, ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టడం కంటిన్యూస్గా కార్యక్రమం చేసుకుంటూ పోతాం. అందరినీ భారత సమాజాన్ని మొత్తం కూడా గుమ్మిగొస్తాం, జమ చేస్తాం, ఉన్న వాస్తవాలు తెలియజేస్తాం, ఈ చట్టం ద్వారా కలిగిన నష్టాలను వాళ్ళకి వివరిస్తాం, ఈ చట్టాన్ని ఉపసించే వరకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుసుకుంటున్నాం. ప్రధానంగా ఈ చట్టం ద్వారా కేవలము భాజపా నాయకులు ప్రజలకు మభ్యపెట్టి రైతు పండించే పంట ఇక్కడ అమ్మొచ్చు అని చెప్పి ఒక సాగు చూపించి కొత్తగా వాళ్ళు ప్రయత్నపడేది కాదు. ఈరోజు ఎక్కడ నా పంట ఎక్కడ నమ్మనికే ఈరోజు వెలుసుబాటు ఉంది. కాశ్మీర్లో పండించే యాపిల్ కానీ, నాగ్పూర్లో పండించే సంత్రాలు కానీ, మహేంద్రలో పండించే బత్తాయి కానీ ఈరోజు యావత్ దేశంలో తిరిగి అమ్మే వెలుసుబాటు ఉంది. అదే కాకుండా కాటన్ కానీ, కమర్షియల్ క్రాప్స్ కానీ ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అమ్మడానికి ఆప్షన్ లేవు. కానీ కేవలం ఏదో దీన్ని మేము వెలుసుబాటు చేస్తున్నాము కాబట్టి తెచ్చామని చెప్తున్నారు. కానీ వాళ్ళ ఉద్దేశము రైతులు లాభం చేసే ఉద్దేశం కాదు. అన్ని వ్యవస్థలు కూడా ఎఫ్సిఐ కానీ, సెంట్రల్ వేరోజింగ్ కానీ, ఎన్సిడిసి కానీ, నాఫెడ్ కానీ,
ఏ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా గుంచుకొని ఆదానికో అంబానికో అమెజాన్లకు అప్పచెప్పి వాళ్ళ ద్వారా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇదింత ఇంత ప్రజావేదన చట్టం అంటే రేపు ఒకవేళ కార్పొరేట్ సెక్టార్లో ఫార్మర్స్ వంటి ధాన్యం మొత్తం పోతే వాళ్ళు నిల్వ చేసుకొని దాన్ని రూపాయి వస్తువును 10 రూపాయలు అమ్మే పరిస్థితి ఉంది. ఒక దిక్కు పేదరిక నిర్మూలన కొరకు పనిచేస్తున్న ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ను పీడిఎఫ్ సిస్టాన్ని పూర్తిగా పాడేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని రాజకీయగతంగా అందరు రావాల్సిన అవసరం ఉంది. నిజంగా టీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గుశాలం ఉంటే ఈ రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ పార్టీ వాళ్ళకు కొద్దో గొప్ప రైతుల ప్రేమ ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద మాట్లాడుతుండ్రు. రెవెన్యూ చట్టం తీసుకోవచ్చు అని చెప్పి సంబరాలు చేస్తుండ్రు, ట్రాక్టర్ల మీద ర్యాలీ తీస్తుండ్రు. అది కాదు, ఈ చట్టం ద్వారా రైతాంగ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. దాన్ని కాపాడడానికి మీరు ముందుకు రండి. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టం విడ్రా చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మేము పిలిపిస్తున్నాము. మేము ఈ చట్టం వ్యతిరేక కొరకు ఏ రాజకీయ పక్షం వచ్చి పనిచేసినా అందరితో కలిసి పనిచేయడం సిద్ధంగా ఉన్నాము. రాజకీయ అభ్యర్థాలు లేవు మాకు, కేవలం రైతులను కాపాడడానికే వచ్చేసిన ప్రయత్నం ఇది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా నెహ్రూ గారు గ్రెయిన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఈరోజు రైతాంగం లాభసాటిగా ఉంటేనే ఈ దేశం బాగుంటుందని చెప్పి నమ్మే నాయకుల్లో నమ్మే పార్టీలో మా పార్టీ ఒకటి. అటువంటి పార్టీ ఈరోజు ఈ సమాజం భుజాన్ని వేసుకొని ముందుకెళ్తుంది. కాబట్టి నేను మరోసారి మహేంద్ర జిల్లాకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీ పక్షాలకు, అన్ని రైతు సంఘాలకు, అన్ని విప్లవ సంఘాలకు, ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు అందరు జమగూడి దీన్ని పెద్ద ఉద్యమంలా చేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా అయితే భారతదేశ స్వాతంత్ర కొరకు స్వాతంత్ర పోరాటం చేసినామో మరోసారి ఈ రైతాంగ బిల్లుకు వ్యతిరేకంగా ఆ చట్టాన్ని మనము విడ్రా చేసే వరకు కూడా పెద్ద ఎత్తున మనము ఉద్యమం చేసిన అవసరం చెప్పి తెలుసుకుంటున్నాము. జై కాంగ్రెస్.